Kodimyala Pradhamika Vyavasaya Sahakara Sangam Chairman Ga, Meneni Rajanarasingharo, Vice Chairman Ga Gaddam Kavita, Director Luga Vivida Sabhyulu Pramana Swikaram Chesaru. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి శాసన సభ్యులు సుంకే రవిశంకర్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు సహకార సంఘాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కేసీఆర్ పాలనలో ప్రతి వ్యవసాయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కొడిమ్యాల సహకార సంఘానికి ప్రత్యేక భవన ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, మండల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, ఏఎంసీఎస్ చైర్మన్లు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సంఘ నియమావళిని చట్టాలను చిత్తశుద్ధితో పాటిస్తూ సంఘం పట్ల పూర్తి విధేయతతో సంఘ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిరంతరం సభ్యులకు అందుబాటులో ఉంటూ రాగదేశాలకు కుల మతాలకు అతీతంగా రైతు వికాసం సభ్యుల సంక్షేమం కొరకు అవిరళ కృషి చేస్తానని సంఘాభివృద్ధికి ప్రయోజనాల పరిరక్షణకు అవిశ్రాంతంగా మనస వాచ కర్మేణ కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కొడిమ్యాల ఉపాధ్యక్షురాలిగా సంఘ నియమావళిని చట్టాలను చిత్తశుద్ధితో పాటిస్తూ సంఘం పట్ల పూర్తి విధేయత సంఘ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిరంతరం సభ్యులకు అందుబాటులో ఉంటూ రాగద్వేషాలకు కుల మతాలకు అతీతంగా రైతు వికాసం సభ్యుల సంక్షేమం కొరకు అవిరళ కృషి చేస్తానని సంఘ అభివృద్ధికి ప్రయోజనాల పరిరక్షణకు అవిశ్రాంతంగా మనస వాచ కర్మేణ కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యాలు జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గారికి, ఎంపీపీ గారికి, కృష్ణ గారికి, పల్లపల్లి ప్రసాద్ వైస్ చైర్మన్ గారికి, మొత్తం పార్టీ ప్రెసిడెంట్ రఘు, పాత్రిక మిత్రులకు, మా డైరెక్టర్లందరికీ, వైస్ చైర్మన్ కవిత గారికి, వైస్ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను నమ్మి ఎన్నుకున్నందుకు వైస్ అందరికీ కృతజ్ఞతలు. డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటానని, ఎరువులకు కానీ దేని కానీ కొరత లేకుండా చేస్తానని, విత్తనాలు ఇంకా ఈ మధ్యనే చెక్ డ్యాంల కోసం ప్రభుత్వం కోసం రైతులకు పోతే అవన్నీ శాంక్షన్ ఇప్పించింది, స్కూటీ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఈ సొసైటీ నుండి రెండు మూడు చిన్న సమస్యలే ఉన్నాయి. ఒకటి కొనుగోలు కేంద్రం కోసం బ్రాండ్ అది మెయిన్ మీద సమస్య, దానికోసం అన్నగారు హామీ ఇవ్వాలి. ఇంకొకటి ఈ మండలానికి సంబంధించి గోదాం లేవు, అంటే స్టోర్ చేయడానికి ఎరువులకు కానీ ధాన్యం కోసం కానీ అభివృద్ధి తొందర మంజూరు చేయగలరని అన్నగారిని సమావేశంగా కోరడం జరుగుతుంది. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు అన్న వెన్నేని రాజనరసింహరావు గారికి, అదేవిధంగా వారి పాలక వర్గానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఈరోజు ఒక రైతుగా ఉన్నారు కాబట్టి గత 5 సంవత్సరాలు వేరు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రైతే విక్రమ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు కావాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పిఎస్సిఎస్ చైర్మన్లు మొత్తం కూడా గులాబీ జెండా పార్టీ కైవసం ఏంటి అంటే రైతుకు ఎంత హెల్ప్ చేస్తుందంటే మన ముఖ్యమంత్రి గారు రైతే రాజని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి పేపర్లలో చూస్తూ ఉంటా, కానీ నిజంగా రైతును రాజు చేసింది మాత్రం మన కల్లగుంట చంద్రశేఖరరావు గారికి దక్కుతుంది. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ అంటారు, దేశాన్ని కాపాడేవాడు సైనికుడైతే మన దేశానికి అన్నం పెట్టేవాడే రైతు కాబట్టి రైతు ఇళ్ళ వెళ్ళలా బాగుంటేనే మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండి భవిష్యత్తులో ఏ పని చేయాలన్నా కూడా రైతే అవసరమని ఈరోజు రైతుకు రైతు బంధు కానీ పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఇస్తూ ఉంటే ఒక పక్క రైతు అనివార్య కారణాల వల్ల చనిపోతే కుటుంబ పెద్ద దిక్కుగా ఈరోజు రైతు బీమా సౌకర్యాన్ని అదేవిధంగా రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని చెప్పేసి కాళేశ్వర ప్రాజెక్టును కట్టి ప్రపంచమే మెచ్చదగిన ప్రాజెక్ట్ అది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా డ్రై ఏరియా కాదు, పొడిమేలు మల్యాలు ఈరోజు దాదాపు అంతకు ముందు పంట కూడా ఎక్కువ మోతాదులో కాకపోయినా అంతకు ముందు కన్నా ఎక్కువ వచ్చిన పంట ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అది చేసిన ఘనత మన శాసనసభ్యులు. అదేవిధంగా రుణాలు ఇస్తున్నారనేటువంటిది బ్రహ్మాండంగా ప్రచారమై ప్రాచుర్యంలోకి వచ్చి రైతులందరూ కూడా సహకార సంఘాల వైపు మళ్ళీ సహకార సంఘాలలో కావలసినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ బ్యాంక్ ద్వారా వచ్చేటువంటి ఈ సంఘం ద్వారా వచ్చేటువంటి అన్నిటిని కూడా రైతులందరూ కూడా తీసుకొని ఈ యొక్క బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని చేసుకుంటున్నటువంటి సందర్భం. ఇంకా పూర్తి స్థాయిలో ఈ సహకార సంఘాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తిగా వీటి మీద మరి ఫోకస్ పెట్టి వీటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇవాళ ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి వారు ఉన్నారో పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఎప్పుడు అనునిత్యం సహకార సంఘానికి వచ్చి వాళ్ళకు కావలసినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ రుణాలు కానీ సకాలంలో వాళ్ళకు అందే విధంగా రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గౌరవ సభ్యులందరూ కూడా పాలకవర్గం అంతా కూడా బాధ్యతతో పనిచేయాలి. ప్రజలు రైతులు ఇవాళ మనకు ఒక అవకాశం ఇస్తారు, ఇచ్చిన అవకాశాన్ని మనకు ఉండేటువంటి 5 సంవత్సరాలలో పూర్తిగా మనం బాధ్యత చేస్తే ఇంతకుముందు రఘు గారు చెప్పారు ఏం చెప్పారంటే గతంలో ఎంపీపీగా జడ్పీడీసీగా చేసినటువంటి వాళ్ళకు మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాం, అట్లనే మనం వీళ్ళందరూ కూడా రెన్యువల్ కావాలంటే ప్రజలకు బ్రహ్మాండంగా సేవ చేయాల్సినటువంటి అంకితభావంతో పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఒక్కసారి మనం 60 ఏళ్ల కిందికి పోయి మొన్నట 2014 వరకు పోయి ఒక్కసారి తెలంగాణ రాకముందు మన పరిస్థితులు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక మన పరిస్థితులు ఎట్లుండే అనేటువంటి ఒక్కసారి మనం నెమరు వేసుకోవాల్సిన ఆలోచించినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కొడిమేలే కాదు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా చాలా కరువుతో మరి నెలలు వారిన నీళ్ళతో బీలు వారినటువంటి భూములతో మరి రైతులందరూ కూడా ఎప్పుడు తెల్లారి పేపర్లో చూస్తే ఆత్మహత్యలు కనబడుతూ ఉండే, కరెంటు మోటార్లు కాలిపోయి